నాలుగోది మనం తీసుకునేటువంటి తిండి గింజల్లో మనుషులకు తక్కువ నష్టం కలిగే విధంగా దీని ద్వారా లాభం జరుగుతున్నది ఇప్పుడు అదనంగా రేపటి నుంచి నీమ్ కోటెడ్ యూరియా తో పాటు సల్ఫర్ కోటెడ్ యూరియా కూడా రేపటి నుంచి భారతదేశంలో ప్రవేశపెడతా ఉన్నాం దీని ద్వారా మరింత రైతు ఉత్పత్తులకు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అది కూడా ఈ కార్యక్రమంలో రేపు జరిగేటువంటి కార్యక్రమంలో భాగం అది కాకుండా 14వ విడత కింద ఏదైతే పిఎం కిసాన్ సన్మాన్ నిధి ఉందో దానికి సంబంధించినటువంటి నిధులను కూడా రేపు ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి గారు సుమారు 8.5 లక్షల ఫార్మర్స్ అకౌంట్ లోకి 8.5 క్రోర్స్ ఫార్మర్స్ అకౌంట్ లోకి రేపు ప్రధానమంత్రి గారు జమ చేస్తారు రేపు ఒక రోజే 17500 కోట్ల రూపాయలు రేపు ప్రధానమంత్రి గారు రైతుల అకౌంట్ లోకి జమ చేయనున్నారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనియస్తున్నాను తెలంగాణలో సుమారు 39 లక్షల మంది రైతుల అకౌంట్ లో కూడా ఈ డబ్బులు జమ కానున్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా మనియస్తున్నాను అంతే కాకుండా వ్యాపార ఉత్పత్తుల యొక్క మార్కెటింగ్ యొక్క సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకోసం ఏర్పాటు చేసినటువంటి